మరో అప్డేట్ చూస్తే భద్రాచలం మోతే పుష్కర ఘాట్ వద్ద గల్లంతైన వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి ఆటో డ్రైవర్ నరసింహారావు రెహానా మృతదేహాలు గుర్తించగా రెహానా కుమారుడి కోసం గాలింపు కొనసాగుతోంది నిన్న గోదావరిలో స్నానం చేస్తూ ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు మరొకరు సురక్షితంగా బయటపడ్డారు చండ్రుకొండ మండలానికి చెందిన నలుగురు వ్యక్తులు బూర్గం పహాట్ సమీపంలోని మోతే దగ్గర స్నానం కోసం గోదావరిలోకి దిగారు లోతు ఎక్కువగా ఉండటంతో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు గుర్తించగా రెహానా కుమారుడి కోసం గాలింపు కొనసాగుతోంది నిన్న గోదావరిలో స్నానం చేస్తూ ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు మరొకరు సురక్షితంగా బయటపడ్డారు చంద్రుకొండ మండలానికి చెందిన నలుగురు వ్యక్తులు గూర్గం పహాట్ సమీపంలోని మోతే దగ్గర స్నానం కోసం గోదావరిలోకి దిగారు లోతు ఎక్కువగా ఉండటంతో ముగ్గురు వ్యక్తులు గల్లంత గుర్తించగా రెహానా కుమారుడి కోసం గాలింపు కొనసాగుతోంది నిన్న గోదావరిలో స్నానం చేస్తూ ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు మరొకరు సురక్షితంగా బయటపడ్డారు చంద్రుకొండ మండలానికి చెందిన నలుగురు వ్యక్తులు బూర్గం పహాట్ సమీపంలోని మోతే దగ్గర స్నానం కోసం గోదావరిలోకి దిగారు లోతు ఎక్కువగా ఉండటంతో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు